సంపంగి కలర్ అవును మనకి అది కాంబినేషన్ కూడా ఏంటంటే కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ పల్లూ చూసేసరికి మనకి డార్క్ కలర్ రెడ్ కలర్ తీసుకున్నారు దాంట్లో కూడా మనకి మిడిల్ పార్ట్ అనేది ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో వేవ్స్ టైప్ ఇచ్చారన్నమాట ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ లాగా బోర్డర్స్ ఉంటుంది గోల్డ్ కలర్ జరీయే తీసుకున్నారు మనకి పల్లూలో పల్లూలో సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది లైట్ మెహందీ గ్రీన్ షేడ్ వస్తుంది yellow మిక్స్ ఉన్నటువంటి సంపంగి కలర్ కూడా దగ్గర దగ్గర మిక్స్ ఉంటుంది ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఏంటంటే రెడ్ మిక్స్ ఉండడం వల్ల డబుల్ షేడ్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది ఇక్కడ మనకి వచ్చేసి ఈ సంపంగి కలర్ కి మనకి పికాక్స్ అనేవి డిజైన్ చేశారు పికాక్స్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బ్లూ కలర్ ఒకటి రెడ్ కలర్ పికాక్ అనేది థ్రెడ్ తోనే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు అంటే మిడిల్ పార్ట్ లో సారీ మొత్తం కూడా ఒక చిన్న బోర్డర్ తప్పించి ఎక్కడ కూడా మనకి జరీ ఇవ్వకుండా పట్టు థ్రెడ్ యూస్ చేశారండి డిజైనింగ్ లో ఈ పికాక్ బోర్డర్ ఏదైతే ఉంటుందో మనకి సారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట ఓకే రెండు వైపు ఇక్కడ మనకి కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది పికాక్ డిజైన్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేసాం అది కూడా మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ ఇట్లా వేవ్స్ లాగా వచ్చేటట్లు రెడ్ అండ్ బ్లూ కలర్ పికాక్ ఉన్న కలర్ కాంబినేషన్స్ నే మనకి సారీలో కూడా కంటిన్యూ డిజైన్ చేశారు ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి బ్లూ కలర్ పికాక్ ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా ఉంటుందండి దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి షేడెడ్ లాగా లంగాని స్టైల్ కానీ లేకపోతే చిన్న చిన్న బుటీస్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పల్లు రెడ్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఒకటి రెడ్ ప్లెయిన్ బోర్డర్ ఉంటుంది ఓకే సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3900 పడుతుందండి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపాయస్ కి నెక్స్ట్